హలో మిస్టర్ ఎంటర్టైనర్, ఐఎమ్ నాట్ హియర్ టు ఎంటర్టైన్ బోత్ ఆఫ్ యూ. ఇంకెవరికైనా కాల్ చేసి ఎంటర్టైన్ చేసుకోవచ్చు, అర్థమైనా? కుక్కలకి ఫీడ్ చేస్తా అనే వీక్నెస్ తీసుకొని నన్ను నాతో డ్రామా చేసి ఎంటర్టైన్ అవుదాము, ప్రాంక్ కాల్ చేద్దాం అనుకున్నారు అనుకో, వర్కౌట్ అవ్వవీడ. అర్థమవుతుందా? అర్థమవుతుందా? తెలుగులోనే చెప్తున్నా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అవునా? వెరీ గుడ్. ఎక్కడ కొడతావు? కొడతావా? ఓకే, కొట్టు. నీ నెంబర్ సేవ్ ఉంది. ఇప్పుడు నేను రికార్డ్ కూడా చేస్తున్నాను అండ్ కంప్లైంట్ బి చేస్తాను. కొట్టు కొట్టు. ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ ఎక్స్ వై జెడ్, ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్ దే డూ హ్యావ్ రైట్ టు స్టే ఆన్ రోడ్. ఆన్ రోడ్ అంటే నా వీక్నెస్ తోటి ఆడుకుంటున్నావా నువ్వు అని చెప్పేసి చాలా తిట్టేసింది. సో అందుకే వీడియో మొత్తం నేను వాయిస్ మొత్తం పెట్టలేకపోతున్నా, ఇంతవరకే పెట్టిన. సో నేను ఏదో ఫన్నీగా చేయాలనుకున్నా కానీ అక్క ఎంత సీరియస్ తీసుకుంటుందని నాకు అస్సలు తెలీదు. సో నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు తర్వాత. సో అందుకే ఇంతవరకే పెట్టిన. ఐఎమ్ సారీ. హే గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి, సో వీడియో గురించి నేను మాట్లాడను. సో మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి, నచ్చకపోతే మాత్రం లైక్ కొట్టండి, ఓకేనా? ఎందుకంటే మీరు చూసారు కాబట్టి. అండ్ గైస్, దానికంటే ముందు నాకు చాలామంది అడుగుతూ ఉంటారు, సో మీరు ఇంకా 500K ఎప్పుడవుతుంది అని చెప్పేసి. సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతుంది. సో కొంచెమే ఉంది కదా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో. దానికంటే ముందు గైస్, సో నాకు చాలామంది అడుగుతూ ఉంటారు నువ్వు మనీ ఎలా ఎర్న్ చేస్తూ ఉంటావు అని చెప్పేసి. సో నా మెయిన్ ఇన్కమ్ వచ్చేసి క్వారాబెట్ అనే వెబ్సైట్లో క్యాష్ను ఆడుతూ ఉంటాను గైస్. సో నేను దాంట్లో ఎర్న్ చేస్తూ ఉంటాను. ఇంకా ఏంటంటే దీంట్లో టైం పాస్కి మనం ఆడుతూ ఉంటాం కదా, టైం పాస్కి కాకుండా దీంట్లో మనం మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎర్న్ చేసిన మనీని ఇన్స్టెంట్గా విత్డ్రాల్ చేసుకోవచ్చు త్రూ యూపీఐ ద్వారా. అండ్ గైస్, నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఆడారు. సో వాళ్ళ బైక్స్ కానీ వాళ్ళకి కావాల్సిన సామాన్లు కూడా వాళ్ళు కొన్నారు. సో ఏ విధంగా ఆడాలో చూపిస్తా చూడండి. యా గైస్, మనం 3000 రూపీస్ విన్ అయ్యాము. యా, సో ఈ విధంగా ఆడాలి గాయస్. సో మీరు డిస్క్రిప్షన్ లింక్ తోటి డౌన్లోడ్ చేసుకుంటే సో మనకు బోనస్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఎవరైతే ఎర్న్ చేయాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఎర్న్ చేసుకోండి. సో వీడియో స్టార్ట్ చేద్దామా? ఇంకా రైట్. హే గాయస్, ఈరోజు మనము అక్క క్రేజీ వీడియో చేయబోతున్నాము. వీడియో ఏంటంటే మా అక్క డాగ్ ఫీడింగ్ చేస్తూ ఉంటుంది అన్నట్లు, అలెక్యా అని చెప్పేసి. సో మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సో తను ఏం చేస్తుందంటే డాగ్ ఫీడింగ్ చేస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు తను కాల్ చేసేసి నీకు డాగ్స్ తోటి ఏం సంబంధం, నీది నువ్వు చూసుకో, మీ డాగ్స్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మాట్లాడితే ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాము. సో మాట్లాడాల్సింది బ్రదరే, ఆయన ఫోన్తోటే చేస్తాడు ఎందుకంటే నా ఫోన్ అయితే ఆమె గుర్తుపట్టేస్తుంది కాబట్టి. సో అన్న చేద్దామా? ఓకే, రెడీయా? రెడీ. ఆమె నువ్వు రెచ్చా గోకు బాగా, సరేనా? సరే, ఇల్లు రెచ్చ, ఎంత రెచ్చిపోతే అంత రెచ్చగోకు నేను చూసుకుంటా, సరేనా? ఓకే, చేద్దామా? చేద్దాం. రైట్. హలో అలేక్యా, చెప్పు చెప్పు. మీ డాగ్స్ ని బయట తిరగనివ్వకండి. ఎక్కడ డాగ్స్? మీ డాగ్స్ ఉన్నాయి కదా. ఎక్కడ డాగ్స్? అవి మాకు లొల్లి లొల్లి చేస్తున్నాయి అసలు. బయటకి ఎందుకు ఇచ్చి పెడుతురు అవి? ఎక్కడ డాగ్స్? మీ దగ్గర చెప్పు. ఆ డాగ్స్ అంతా అసలు వాష్ చేసావా? ఎక్కడ తిరుగుతున్నాయి? ఫుడ్ బెటరా, బయట తిరుగుతాయా ఫుడ్? ఎక్కడ తిరుగుతున్నాయి? ఎక్కడ తిరుగుతున్నాయి? అడిగిన దానికి ఆన్సర్. నీకు తెలియదు ఎక్కడ తిరుగుతున్నాయో? ఎక్కడ తిరుగుతున్నాయో చెప్పు మాస్టర్. తిరుగుతున్నాయి, తిరగకపోతే నేను ఎందుకు చేసా? ఎక్కడ తిరుగుతున్నాయో చెప్పు. ఎక్కడ తిరుగుతున్నాయని చెప్తే నీకు రావట్లేదా? తిరుగుతున్నాయి తిరుగుతున్నాయి అంటేనా? తిరుగుతున్నాయి. మేము కూడా కొడతాం మరి, ఇస్తాం అన్నట్టు. అవునా? వెరీ గుడ్. ఎక్కడ కొడతావు? కొడతావా? ఓకే, కొట్టు. నీ నెంబర్ సేవ్ ఉంది. ఇప్పుడు నేను రికార్డ్ కూడా చేస్తున్నాను అండ్ కంప్లైంట్ బి చేస్తాను. కొట్టు కొట్టు. ఓకే చెయ్యు. బయట తిన్నప్పుడు అవి మమ్మీ అటాక్ చేస్తాం, మేము కూడా కొట్టొచ్చు కదా. ఎందుకు అటాక్ చేస్తాయి? ఎందుకు అటాక్ చేస్తాయి? అరుస్తున్నాయి ఎందుకు అవి? నువ్వు ఆడపిల్ల అని ఊరుకున్నకపోతే ఎక్కువ మాట్లాడుతున్నారు ఎందుకు? మీరు మేము కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం కదా మీ డాక్టర్ గురించి. సరే అమ్మా, చూసుకుంటామని చెప్పొచ్చు కదా.
ఏ మా డాట్స్ అంటున్నప్పుడు నువ్వు నోరు మూసుకొని ఎక్కడ లొకేషన్ చెప్పు, ఆడపిల్ల గిడపిల్ల కాదు, పాయింట్ వచ్చి మాట్లాడు. అయ్యొద్దు పాయింట్ రా. నేను పాయింట్ ఉండే కాబట్టి కాల్ చేస్తున్నా, మీ నంబర్ నా దగ్గరకి ఎక్కడికి వెళ్ళొచ్చింది చెప్పండి మరి. ఏయ్ తూచ్, ఇది అన్యాయం, దొంగాట, నేను ఒప్పుకోను. ఏ పాయింట్ ఉంది, ఏమన్నా మైండ్ ఉందా నీకు? మైండ్ ఉందా? లొకేషన్ అంటున్నావు, మా డాగ్స్ అంటున్నావు, మీ కుక్క ఏది అని అడిగినా, మీ తమ్ముడు ఫోన్ చేసిండు, మీ అన్న ఫోన్ చేసిండు, ఇట్లాంటి కథలు నా దగ్గర పడద్దు. ఇదంతా రికార్డ్ చేస్తున్నా, యానిమల్ గ్రూప్ లో మొత్తం పడేస్తా నేను. ఏంది పగలగొట్టు, వచ్చి పగలగొట్టు, మరి చూస్తున్నాయరా, బరాబర్ మాట్లాడతా నేను. నేను కూడా బరాబర్ ముద్దు పగలగొడతా. అలే క్యా చెప్తున్నా, అయింది అయిపోయింది, నీ డాక్స్ నువ్వు చూసుకో, బయట డాక్స్ గురించి సంబంధం లేదు సరేనా? అమలాపురం రా, ఇందాక ఒకటి ఫోన్ చేసి ఇక్కడ ఫీడ్ చేస్తున్నావు, అక్కడ ఫీడ్ చేస్తున్నావు, లొకేషన్ చెప్పు, నీ కుక్క ఏదో చెప్పన్న వాడు పెట్టేసిండు, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి మా అన్న మా తమ్ముడు ఇట్లాంటి మాట మాట్లాడుతున్నాయండి. సరే సరే సరే, నేను కూల్ గా మాట్లాడదాను, నువ్వు కూడా కూల్ గా ఏంది చెప్పు. నేను అన్న చెప్పు, డాక్స్ బయట తిరుగుతున్నాయి, తిరగనివ్వకండి, పక్కకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అంతేనా? మీరు కూడా ఓకే, మళ్ళీ ఇన్ఫర్మేషన్ Do you understand? Just like you have, even they have right to stay on road. That is where they stay. Okay? Do you understand English? Mr. XYZ? Okay. You know very well. Okay, tell me. I want to complete everyone also. Uh-huh. So you can learn what you want. Okay, you can please take the record of mine and you can... complain to the police station. Okay, do you understand? Enduku master mathematics adugutaru naaku matram em telusu kosam police station elta baagodani meeku cheptunna leka nela leka kaadu ayyo hello excuse me monna recent ga ne nenu maa colony lo itlane ibbandi vedte oka uncles meeda nenu fir file chesna aa kukkal tho avuna kukkal leka cheyyaku bara arusta నువ్వు కావాలని చేస్తున్నావు. ఏ కుక్క నో చెప్పు, తెలిసినారా? మా ఇల్లు ఏడనో తెలుసా నీకు? తెలియదు కాబట్టి తెలుసా? తెలియదు. ఏమైనా భయపడతా అనుకుంటున్నావా? మరి ఎట్లా చెప్తున్నావు, మళ్ళీ ఎట్లా చెప్తున్నావు, ఈ కుక్కకి ఎన్ని పెడుతున్నావు, ఆ కుక్కకి ఎన్ని పెడుతున్నావు, అది ఎట్లా చెప్తున్నావు నువ్వు? నా ఇష్టం, నా పైసలు నా ఇష్టం, నువ్వు పెడుతున్నావా? అంత నా ఇష్టం. నువ్వు పెడుతున్నావా, నాకు ఇస్తున్నావా చెప్పు, ఏ కుక్కకి పెడుతున్నా? బయట కుక్కలకు కూడా పెడుతున్నావా నీ కుక్క లెక్కని? హలో, ఏ కుక్క పెడుతున్నా, ఎక్కడ పెడుతున్నా, లొకేషన్ ఏంది చెప్పు, లొకేషన్ ఏంది చెప్పు. హలో, ఏమమ్మా గొడవ? హలో హలో, నాకు వినిపిస్తుంది చెప్పండి. అబ్బా, ఆహా ఆహా, హలో మిస్టర్ ఎంటర్టైనర్, ఐఎమ్ నాట్ హియర్ టు ఎంటర్టైన్ బోత్ ఆఫ్ యూ. ఇంకెవరికైనా కాల్ చేసి ఎంటర్టైన్ చేసుకోవచ్చు, అర్థమైందా? కుక్కలకి ఫీడ్ చేస్తా అనే వీక్నెస్ తీసుకొని నన్ను నాతో డ్రామా చేసి ఎంటర్టైన్ అవుదాము, ప్రాంక్ కాల్ చేద్దాం అనుకున్నారు అనుకో, వర్కౌట్ అవ్వ వీడ. అర్థమవుతుందా? అర్థమవుతుందా? తెలుగులోనే చెప్తున్నా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సో గైస్, అక్క చాలా సీరియస్ అయిపోయింది, లైక్ అంటే నా వీక్నెస్ తోటి ఆడుకుంటున్నావా నువ్వు అని చెప్పేసి చాలా తిట్టేసింది. సో అందుకే ఈ వీడియో మొత్తం నేను వాయిస్ మొత్తం పెట్టలేకపోతున్నా, ఇంతవరకే పెట్టిన. సో నేను ఏదో ఫన్నీగా చేయాలనుకున్నా కానీ అక్క ఎంత సీరియస్ తీసుకుంటుందని నాకు అస్సలు తెలీదు. సో నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు తర్వాత. సో అందుకే ఇంతవరకే పెట్టిన. ఐఎమ్ సారీ.